హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ నాన్ వెజ్ లకి ధీటుగా ఉండేటువంటి స్పైసీ సోయా కుర్మా. ఇది రైస్, రోటీస్, పూరీస్ దేనితో అయినా సరే చాలా 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 బాగుంటుంది. ఇన్ఫాక్ట్ ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగే అంత సులభంగా ఉంటుంది. చూస్తారుగా సింపుల్ గా సూపర్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో. లెట్స్ స్టార్ట్. బౌల్ లో ఓ కప్పు సోయా చంక్స్ వేసుకోండి. వీటినే కొందరు మీల్ మేకర్ అని కూడా అంటారు. ఇందులో వేడి నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి కనీసం 15 నిమిషాలైనా నానబెట్టండి. చాలు, అంతకంటే ఎక్కువగా నానని అవసరం లేదు, చిదురైపోతాయి. ఈలోగా మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లో 4 అంటే 4 యాలకలు, 3 లేదా 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 6-7 వెల్లుల్లి, ఇంచు అల్లం ముక్క, సగం బిర్యానీ ఆకు, 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేయండి. 15 నిమిషాల తర్వాత సోయా చంక్స్ నుంచి నీరు పిండి పక్కనుంచుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో నీరు పిండినటువంటి సోయా చంక్స్, కొద్దిగా పసుపు వేసి 1 నిమిషం మాత్రమే వేపి తీసుకోండి చాలు. మరీ ఎక్కువగా వేపన అవసరం లేదు. అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1 బిర్యానీ ఆకు, 2 యాలకలు, ఇంచు దాల్చిన చెక్క, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు వేసి వేపండి. తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి, మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే. ఇక్కడే ఓ ఇంపార్టెంట్ టిప్ ఉంది. మసాలాలు అస్సలు మాడకుండా వేపుకోవాలి. మసాలాలు ఏమాత్రం మాడినా కూర చేదొచ్చేస్తుంది అని గుర్తుంచుకోండి. చాలాసార్లు నన్ను మీరు చెప్పినట్లే చేశాం కానీ కూర ఎందుకో చేదొచ్చింది అని అడుగుతుంటారు. అది కసూరీ మేతి వేయడమో ఇంకోటి వేయడం వల్ల కాదు, మసాలాలు మాడినందువల్ల కూర చేదెక్కుతుంది. మసాలాలు బాగా వేగిన తర్వాత 2 టొమాటోల పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలనివ్వండి, మధ్య మధ్యన కలుపుతూ. 5-6 నిమిషాలకి నాకు టొమాటోలు మగ్గిపోయి ఇలా ఆయిల్ పైకి తేలింది మీడియం ఫ్లేమ్ మీద. అప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి వేపండి. మసాలాలు మాడవు, చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది. మసాలాల్లో నుంచి నూనె పైకి తేలిన తర్వాత ఫ్రైడ్ సోయా వేసి టాస్ చేయండి. ఆ తర్వాత 1 కప్పు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. 8 నిమిషాల తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది. అప్పుడు ఇందులో 1/2 కప్పు బాగా చిలికినటువంటి పెరుగే పోయాలి. అది పోసి లో ఫ్లేమ్ మీద బాగా కలపండి, కూరలో కలిసిపోయేంత వరకు, లేదంటే తరకలుగా మిగిలిపోతుంది. పెరుగు వేసి కలిపాక మూత పెట్టి 5 నిమిషాల పాటు వదిలేస్తే చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఒక్కొక్క పదార్థం వేసుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకుంటూ ఉంటేనే అసలైన రుచి కూరకి అని గుర్తుంచుకోండి. ఆఖరిగా 1 టీ స్పూన్ కసూరీ మేతి నలిపి వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ కసూరీ మేతి లేనట్లయితే ఉల్లిపాయలు వేగాక ఓ చిన్న కట్ట మెంతి ఆకు తరుగు వేసి వేపుకోవచ్చు. లేదంటారా అసలు స్కిప్ చేయండి, వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కూర అని గుర్తుంచుకోండి. 1 నిమ్మకాయ రసం పిండి దింపేసేయండి. అంతే, ది బెస్ట్ సోయా కుర్మా తయారు. ఇది రైస్, రోటీస్ దేనితో అయినా సరే చాలా బాగుంటుంది. అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్సే, పెద్ద ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, అవునా కదా? సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయాలని గుర్తుంచుకోండి.